దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకనినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. 1 యోహాను 4:11. మన స్వభావ సిద్ధమైన మనసును బట్టి మనము క్రీస్తులాగా ప్రేమింపలేకున్నాము. మన ప్రేమలో స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. మన ఇష్టాలను విడిచిపెట్టలేని స్వార్థం మనలను ఏలుబడి చేయట మనకు తెలుస్తుంది. మనలను మనమే సమర్థించుకుంటాము గనుక ఆయన తన శక్తిని ఇవ్వకుండా ఉంటున్నాడు. ఫలితం వ్యక్తిగతంగా విఫలమవుతున్నాము. చైనాలో ఎలియనోర్ చెస్నట్ అనే ఒక వైద్య సంబంధిత మిషనరీ ఉండేవారు. క్రీస్తు ప్రేమతో ఉండిన వ్యక్తి. ఆమె ఆసుపత్రిలో ఉండగా ఒకరోజు ఒక భిక్షకుడు వచ్చాడు. అతని శరీరం ఖాళీ ఉంది. ఆసుపత్రిలో సిబ్బందిలో ఎవరూ అతన్ని పలకరించలేదు. కారణం అతని స్థితి అంత దారుణంగా వారికి కనపడింది. 2వ రోజు ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు అతన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అప్పటికే అతనికి ఆపరేషన్ చేయబడి ఉంది. అతని కాలిపోయిన శరీరం స్థానంలో క్రొత్త చర్మం అతికించబడి చక్కగా కనబడుచున్నాడు. వారందరికీ ఒకే ఆశ్చర్యం మరియు సందేహం. మనలో ఎవరు అతనికి చర్మాన్ని బహుకరించింది? ఎవరు అతనికి ఆపరేషన్ చేశారు? ఈ 2 ప్రశ్నలతో వారు తర్జన భర్జన పడుచుండగా వారి ప్రశ్నలకు జవాబు దొరికింది. డాక్టర్ చెస్నట్ అమ్మగారే అతన్ని చేరదీసి తన చర్మాన్ని తీసి ఆ భిక్షకునికి ధర్మం చేసిందని వారికి తెలిసింది. వారి మనసులలో తొలగని మరి ఒక సందేహం వారికి ఉంది. పూర్తిగా పరాయి వ్యక్తి అయిన అతనికి ఆ అమ్మగారు ఎందుకు ఇంత నొప్పిని తీసుకున్నారు? క్రీస్తును బట్టే ఆమె అలాగ త్యాగం చేసిందని తరువాత వారికి అర్థమైంది. ఆ దినములలో చైనాలో బాక్సర్ యుద్ధం జరుగుచున్నది. ఆమెను చెరసాలలో పెట్టారు. అక్కడ ఆమె ఒక బాలుణ్ణి చూశారు. దెబ్బలతో రక్తం కారుతున్నది. తన చుట్టూ ఉన్న సిపాయిలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లి ఆ బాలుణ్ణి దగ్గరకు తీసుకుని మోకరించి రక్తం కారుచున్న చేతిని నొక్కి పట్టుకుని ప్రార్థించింది. ఇది జరిగిన కొద్ది గంటలకే ఆమెకు శిక్ష విధించబడింది. ఆ శిక్ష ఆమెను తన పరమ తండ్రి వద్దకు త్వరగా చేర్చింది. 50 సంవత్సరములు గడిచిపోయిన తరువాత కూడా చైనా ప్రజలు ఆమె గురించి మాట్లాడడం మానలేదు. ఆమె చూపిన ప్రేమ దయను జ్ఞాపకం చేసుకుని క్రీస్తును గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.